हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अंदर बहुत कदा मल्ली मंची टापिक तो मे मुझकोच्चा अदेटे मन मन इंट्लो वाली को मंदी पिल बद्धकस्थल मनमे मारस्टा अभी एलावच्छ एला उदाहरण की मन अला बैठक लेकिन फंक्षन के मन तुम्हु मन के मन दच्चेमंटारे ना మా అబ్బాయి ఖాళీగా ఉంటున్నాడు, కాస్త ఏదైనా పని ఉంటే చూడండి అయ్యా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పిల్లల్ని బద్ధకస్తులుగా మార్చేది ఎవరు? తల్లిదండ్రులుగా మనమే పిల్లల్ని బద్ధకస్తులుగా మారుస్తున్నాం. అది ఎలాగంటే ఒక చిన్న కథతో మీకు దాన్ని వివరిస్తాను. ఒక అందమైన రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక రాజుగారు తన పరివారంతో ఆ రాజ్యాన్ని చాలా సంతోషకరంగా పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఆ రాజుగారికి ఒక వ్యాపకం ఏంటంటే మంచి మంచి పక్షుల్ని, అడవిలో ఉన్నటువంటి వింత వింత పక్షులన్నింటినీ కూడా ఆయన ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి అందులో సాత్తూ ఉంటాడు. తర్వాత జంతువుల్ని కొన్నిటిని తను పెంచుతూ ఉంటాడు ఆ ఉద్యానవనంలో. అయితే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఒక తెలివైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే రాజుగారి మెప్పును పొందాలి అని చెప్పేసి ఒక అరుదైనటువంటి రెండు పక్షుల్ని తీసుకొస్తాడు. ఇక అవి రాజ్యంలో ఎక్కడా కనిపించవు, ప్లస్ ఆ రాజుగారి ఉద్యానవనంలో కూడా చాలా వింతగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెండు వింత పక్షుల్ని తీసుకొచ్చేసి రాజుగారికి బహుమానంగా ఇస్తాడు. రాజుగారు చాలా సంతోషపడతాడు, ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం, పక్షులు అంటే ఇష్టం, జంతువులు అంటే ఇష్టం. కనుక ఆ రెండు పక్షుల్ని చాలా మంచిగా పోషించాలనే ఉద్దేశంతో ఆ రెండు పక్షుల కోసమే ఒక సంరక్షకుడిని ఏర్పాటు చేస్తాడు. అతని బాధ్యత కేవలం ఆ రెండు పక్షులకు ఆహారాన్ని అందించడం, ఆ రెండింటిని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవడం. ఆ రెండు పక్షుల్ని తీసుకెళ్ళి ఆ సంరక్షకుడు ఆ ఉద్యానవనంలో పెట్టేస్తాడు. ఒక చెట్టు పైన పెడతాడు. పెట్టేసి రాజుగారు ఏం చెప్తాడంటే ఈ రెండు పక్షులకు మంచి ఆహారం అవసరమైతే జీడిపప్పు, బాదం పప్పు, ఇలా మంచి మంచి పౌష్టికాహారాన్ని వాటికి అందించు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈ సంరక్షకుడు ఏం చేస్తాడు, దాన్ని వాటిని తీసుకెళ్ళి మంచిగా ఒక చెట్టు పైన ఉంచి వాటికి టైం కాగానే ఉదయం ఒక గిన్నెడు తీసుకెళ్ళి ఆ పక్షులకు ఆహారాన్ని అందిస్తాడు. మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూట్ల దానికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉంటాడు. అయితే ఆ రెండు పక్షులు ఏం చేస్తాయంటే ఆ రెండు పక్షులు మంచిగా తింటాయి. తినేసి ఒక పక్షి మాత్రం ఎగిరి ఆ ఉద్యానవనం అంతా తిరిగి వస్తుంది. ఇంకో పక్షి మాత్రం తినడం పడుకోవడం అంతే. ఇక దానికి ఇంకో పని లేదు, ఎందుకంటే ఆహారాన్ని వెతుక్కునే అవసరం లేదు కదా. కేవలం ఆహారం తన దగ్గరకు వస్తుంది కాబట్టి ఖాళీగా తిని పడుకోవడం చేస్తూ ఉంటుంది. ఇలా తిని పడుకోవడం వల్ల ఆ పక్షికి ఇక బాగా లావు అయిపోయి ఇక అది ఎగరలేని స్థితికి వచ్చేసి చూడగానే దానికి ఏదో జబ్బు చేసింది అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సంరక్షకునికి భయం వేస్తుంది, అమ్మో పుసుకునే ఇది చనిపోతే రాజుగారు మళ్ళీ నన్ను శిక్షిస్తాడని చెప్పేసి తీసుకెళ్ళి రాజుగారికి చెప్పేస్తాడు. రాజుగారు మరి ఇట్లా రెండు పక్షులలో ఒక పక్షి ఈ విధంగా మరి తినట్లేదు, సరిగా తింటుంది కానీ దానిలో ఎందుకో దాన్ని చూసినప్పుడు కాస్త ఏదో అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే రాజుగారు ఆ పక్షుల్ని చూస్తాడు. చూసేసి ఇలా ఉంటే బాగుండదు, పక్షికి ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఆ రాజ్యంలో చాటింపు వేపిస్తాడు. ఏమని, ఈ పక్షిని కనుక ఆరోగ్యవంతంగా మారిస్తే వాళ్ళకు 100,000 వరహాలు ఇస్తాను అని చెప్పేసి. అనగానే ఎమ్మటే ఇక రాజ్యంలో ఉన్నటువంటి మంచి మంచి తెలివైన వాళ్ళు, పక్షుల గురించి తెలిసిన వాళ్ళు అందరు వస్తారు. వచ్చేసి ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి పక్షి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వివిధ వాళ్ళకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ పక్షి ఏ విధంగానైనా ఎగరాలి, ఎగిరేటట్టు చేయాలి, రాజుగారి దగ్గర నుంచి 100,000 వరహాలు తీసుకోవాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరి వల్ల కాదు. వెళ్ళిపోతారు, అందరు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. ఈ విధంగా 4 రోజులు గడుస్తుంది. 4 రోజుల తర్వాత ఒక రైతు వస్తాడు. ఆ రైతు వచ్చి ఆ పక్షి దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు చుట్టూరా చూస్తాడు. చూసి అసలు ఏంది దీని యొక్క సమస్య ఏందని చెప్పేసి తెలుసుకుంటాడు.
ఆ సంరక్షకుని పిలిచి, నువ్వు ముందు ఈ పక్షి కూర్చుంటున్నటువంటి కొమ్మని నరికే అని చెప్తాడు. అరే అదేంటి, దానికి జీవనాధారం లేకుండా చేస్తావా ఏంటి అని చెప్పేసి, నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి అనగానే ఆ సంరక్షకుడు వస్తాడు. ఆ గొడ్డలు తీసుకొని ఆ చెట్టు కొమ్మని, ఆ పక్షి ఎక్కడైతే తిని ఎక్కడైతే ఉంటుందో ఆ కొమ్మని నరికేస్తాడు. ఇక అప్పుడు ఆ పక్షి ఏం చేయాలి, దానికి అక్కడ నీడ లేదు, ఎగిరిపోవడం మొదలు పెడుతుంది. వెంటనే ఈ సంరక్షకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు రాజుగారు ఇట్లా ఈ పక్షి ఈ విధంగా జరిగింది, ఎగురుతుంది అని చెప్పేసి అంటాడు. అది ఇక అప్పటి నుంచి దానికి ఇక ఒకటే చెప్పెళ్తాడు, దీనికి ఆహారం పెట్టకండి, ఎందుకంటే ఇది తింటుంది, వెళ్ళి దానికి మీరు ఒక గూడు ఏర్పాటు చేసి చేయడానికి అక్కడే పడుకుంటుంది, దీనికి తిండి పెట్టకండి అని చెప్పేసి ఆ రైతు వెళ్ళిపోతాడు. ఆ రైతుకి లక్ష వరాలు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. దీనిలో మనం ఒక చిన్న నీతిని గ్రహించాలి, ఏంటంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకే కానీ మన దగ్గరగా ఉన్న వాళ్ళ ఎవరికైనా కూడా బద్ధకస్తులుగా మనమే మారుస్తుంటాం. కావలసినంత తిండి పెట్టేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇప్పించేసి వాడిగా ఏదైనా పనికి రానగానే పని చేయలేనటువంటి స్థితికి మనమే తీసుకొస్తాం. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం వాళ్ళకు కావాల్సినటువంటి పని, మనం చేస్తున్నటువంటి ఏ పని అయితే ఉందో అందులో కొంత భాగస్వాములుగా చేసి వాళ్ళకి అప్పుడప్పుడు పని చేపిస్తుండడం, తర్వాత వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే అరే ఈ చిన్న చిన్న పనులు చేసి ఇవి తీసుకో అని చెప్పేసి నేర్పించాలి. కానీ అలా చేయకుండా ఒక పక్షిని కనుక పోషించినట్టుగా రాజుగారు, ఆ విధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని మనమే బద్ధకస్తులుగా మారుస్తున్నాం. కాబట్టి అలా ఎవరు కూడా చేయకండి, పక్షిలాగా ఎగరనివ్వండి. ఎగరనిస్తే ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఏందో అని ఆందోళన లేకుండా వాడు నేర్చుకుంటాడు సమాజంలో ఏం జరుగుతుంది, ఏం పని చేస్తే మనం ఫ్యూచర్లో గెటిన్ అవ్వచ్చు అనేది ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. కేవలం తిని పడుకుంటే ఏ విషయం తెలియదు, రూపాయి దగ్గరికి రాదు. సో మనం ఈ కథ ద్వారా మన పిల్లల్ని బద్ధకస్తులుగా మార్చకుండా మంచి పిల్లలుగా మారుద్దాం. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ.